ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమోది స్టైల్స్. అలా ఉన్నారు మీరంతా? నేనైతే సూపర్గా ఉన్నాను, చాలా బాగున్నాను. అండ్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉండి ఉంటారు. ఒకవేళ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది కదండి, అది ప్రెస్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయగానే మీకు బెల్ బటన్ అనేది కనిపిస్తుంది. బెల్ బటన్ని మీరు టచ్ చేశారనుకోండి, మీకు నా కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు ఏవి కూడా మిస్ కాకుండా చూసొచ్చనమాట. ఏంటి ప్రమోది, ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి అని చెప్తుంది అని అనుకోకండి. మీరు నా ఛానల్కి వచ్చినప్పుడు, అంటే నా ఛానల్ చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్ అందరూ కూడా మళ్ళీ మళ్ళీ నా ఛానల్కి రావాలని నేను కోరుకుంటాను. అందుకే నేను ప్రతిసారి మీకు రిమైండ్ చేస్తూ ఉంటాను అనమాట, నా ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అని. మీకు బోర్ కొట్టిస్తే మీరు అది స్కిప్ చేసేయండి, నేను ప్రతిసారి చెప్పేది అంతా కూడా. కానీ ప్రతి వీడియోలో నేను ఈ విషయం అనేది చెప్తూ ఉంటాను. అండ్ ఈరోజు వీడియో దేని గురించి అంటే, ఈరోజు నేను థ్రెడ్ జ్యువెలరీ అంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీ అందరికి కూడా థ్రెడ్ జ్యువెలరీ గురించి తెలిసే ఉండి ఉంటుంది, బట్ అందరి దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. సో ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే జ్యువెలరీ అంటే లేడీస్కి అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే నేను థ్రెడ్ జ్యువెలరీ వీడియో ఈరోజు చేస్తున్నాను. అండ్ ఈ జ్యువెలరీ అంతా కూడా నేను ఇక్కడ యుఎస్లో మా పిన్ని అనమాట, మా పిన్ని అంటే మా ఆడపచ్చు వాళ్ళ అత్తయ్య, తను ఇక్కడ యుఎస్కి వచ్చినప్పుడు తన దగ్గర అన్నీ కూడా చేపించుకున్నాను. అంటే మనం ఏదైనా శారీ కానీ ఏదైనా డ్రెస్ కానివ్వండి మనం ఇస్తే, తను ఎగ్జాక్ట్లీ దాని ప్రకారం మనం ఏ జ్యువెలరీ ఎలాంటి జ్యువెలరీ అయితే మనకు కావాలో అలా చేసేస్తుంది. మనం ఒకవేళ ఆన్లైన్లో పిక్చర్స్ చూసి ఇలా కావాలి అంటే కూడా తను చాలా బాగా చేస్తుంది అనమాట. సో ఎందుకో క్యాజువల్గా మీకు ఈరోజు జ్యువెలరీ అంతా కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో జ్యువెలరీ అంతా కూడా చూడండి. అండ్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఇండియాలో కానివ్వండి యుఎస్లో కానివ్వండి, తను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా చేస్తుంది. అండ్ ఇండియాలో కూడా తను చాలా బాగా చేస్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తన ఈమెయిల్ ఐడి ఇస్తాను, నేను ఇంకా తనని అడగలేదు బట్ చెప్పేస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా వీడియో లేట్ చేయకుండా మనము జ్యువెలరీ అంతా కూడా చూద్దాము, ఎలా ఉంది ఏంటి అనేది చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? సో నేను ఇక్కడ బాక్స్లో అన్ని నా ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకున్నాను, థ్రెడ్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అంతా కూడా. నేను ఇప్పుడు మీకు ఇవన్నీ కలెక్షన్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, నాకు 1 గ్రామ్ జ్యువెలరీ లేదంటే ఆక్స్రే జ్యువెలరీ ఉన్నా కూడా ఈ థ్రెడ్ జ్యువెలరీ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వీటికి కరెక్ట్గా మన డ్రెస్సెస్కి మ్యాచింగ్ కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ సమ్టైమ్స్ మన శారీస్కి కూడా చాలా బాగుంటాయి మనకు సెట్ అంతా కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొన్ని సిల్వర్ అండ్ కొన్ని గోల్డ్ అలా చేపించుకున్నాను. ఇవన్నీ కూడా మా పిన్ని అంటే మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య అనమాట తను చేసింది. తనకు ఇలాంటి చాలా ఇంట్రెస్ట్, చాలా 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 బాగా చేస్తుంది తను. అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా అస్సలు ఊడిపోవు. తను ఇండియాలో ఉంటుంది, ఇండియాలో కూడా ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఇంకా చాలా వెరైటీ వెరైటీ జ్యువెలరీ అంతా కూడా తను చేస్తుంది. అండ్ ఇక్కడ యుఎస్కి వచ్చినప్పుడు నేను ఇవన్నీ కూడా మ్యాచింగ్ చూపించి మరీ చేపించుకున్నాను. ఇప్పుడు చూపించే ఇయర్ రింగ్స్ నాకు స్పెషల్, ఎందుకంటే మా అక్క తను ఇండియాలో ఉంటుంది, తను నా కోసం అని స్పెషల్గా ఇయర్ రింగ్స్ అన్నీ తను యూట్యూబ్లో చూసి నేర్చుకొని మరీ నా కోసం చేసింది. ఇవి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్, చాలా బాగుంటాయి, పెద్దగా ఉంటాయి అండ్ గోల్డ్ కలర్ కాబట్టి చాలా బాగుంటాయి శారీస్ పైన కూడా. అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, దీని వర్క్ కూడా చాలా బాగుంది. ఇవి కూడా అసలు ఇంతవరకు ఒక్కటి కూడా ఊడిపోలేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నీ కూడా. నార్మల్గా మనం బయట కొనేటివి అయితే అంటే అంత బాగుండవు క్వాలిటీ. ఇదంతా కూడా గోల్డ్ అన్నమాట, గోల్డ్ పూసలు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్ని ఇయర్ రింగ్స్ అన్నీ కూడా. కొన్ని ఇయర్ రింగ్స్ ఏమో గోల్డ్ కాంబినేషన్లో, కొన్ని పూసలు అండ్ కొన్ని సిల్వర్ కాంబినేషన్లో చేసింది. అండ్ ఇవి పూసలతో చేసినవి చాలా బాగున్నాయి. ఇంతకుముందు చూపించిన బ్లూ అండ్ ఈ బ్లూకి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు చూపించే ఇయర్ రింగ్స్ కొంచెం వెరైటీగా ఉంటాయి, ఇవి చూడడానికి ప్లెయిన్గా ఉన్నాయి కదా. అలా ఏం కాదు, నేను ఇంతకుముందు చూపించిన గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, వాటి టాప్స్ వీటికి పెట్టుకోవచ్చు అనమాట, చూడడానికి బాగున్నాయి కదా. ఐ థింక్ మీరు ఈ థ్రెడ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా బాగా చూసింటారు ఇండియాలో, కానీ నాకు ఇవి చాలా స్పెషల్. ఎందుకంటే నేను 5 ఇయర్స్ బ్యాక్ ఇండియాకి వెళ్ళినప్పుడు అప్పుడు నేను ఈ థ్రెడ్ జ్యువెలరీ అంతా చూడలేదు.
సో నాకు ఎప్పుడైతే మా పిన్ని ఇక్కడ యుఎస్కి వచ్చినప్పుడు ఇవన్నీ కలెక్షన్ అంతా చూపించిందో నాకైతే చాలా నచ్చాయి. ఎందుకంటే మనం జ్యువెలరీస్లో అన్ని టైప్ మన దగ్గర ఉండాలి కలెక్షను. నా దగ్గర అయితే అన్ని వెరైటీ కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీ ఉంది. ఆక్సిడైజ్ కానివ్వండి, లేదంటే 1 గ్రామ్, అండ్ ఇవి థ్రెడ్ జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయి. సో అన్ని కలెక్షన్స్ అంతా కూడా నా దగ్గర ఉంటాయి. ఎప్పుడు ఏది ఇష్టం ఉంటే అప్పుడు అది పెట్టుకోవచ్చు కదా అని అన్నీ ఇలా కలెక్ట్ చేస్తూ ఉంటాను. ఈ 2 శారీస్కి కూడా నేను కరెక్ట్ కలర్ కాంబినేషన్లో ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అండ్ నెక్లెస్ అంతా కూడా చేపించుకున్నాను. ఏంటంటే ఇవి పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్స్లో తను చేసిచ్చింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఒక సెట్ అన్నమాట. ఇది మొత్తం సెట్ అంతా కూడా ఒక శారీకి, ఈ శారీ కోసమని నేను చేపించుకున్నాను. బ్యాంగిల్స్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట. సో ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అండ్ నెక్లెస్ మొత్తం కూడా ఒక కలర్ కాంబినేషన్లో అన్నీ సెట్ అయ్యాయి. సో శారీ ఏమో ఇలా ఉంటుంది, గ్రీన్ అండ్ ఆరెంజ్. ఇది నేను సంక్రాంతి రోజు కట్టుకున్నాను, కానీ ఆ రోజు జ్యువెలరీ పెట్టుకోవడం మర్చిపోయాను. సో సెట్ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ సెట్. నేను నార్మల్గా ఆన్లైన్లో, అమెజాన్లో ఇంకా చాలా వాటిలలో చూశాను, కానీ దాంట్లో క్వాలిటీ అనేది అంత బాగాలేదు. ఇంత పర్ఫెక్ట్గా అయితే నేను చూడలేదు. ఈ సెట్ అంతా కూడా చాలా బాగుంది. మనకి ఏంటంటే ఇదే కలర్ కాంబినేషన్స్లో వేరే శారీస్ ఉంటే కూడా వాటి మీద కూడా వేసుకోవచ్చు, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ నా బ్యాంగిల్ కలెక్షన్ అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కోసమని అన్ని సెట్స్ చేపించుకున్నాను. సో ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, ఇవి నేను పట్టు శారీ కోసమని చేపించుకున్నాను, చాలా బాగున్నాయి. నాది క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఒక పట్టు శారీ ఉంది, దానికోసమని చేపించుకున్నాను. అండ్ ఇక్కడ పైన ఉండే గ్రీన్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను పట్టు శారీస్ కోసమని చేపించుకున్నాను. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నాకు ఆన్లైన్లో అయితే అమెజాన్లో ఇంత మంచి క్వాలిటీ అనేది కనిపించలేదు. ఇప్పుడు చూస్తున్న బ్యాంగిల్స్ అంతా కూడా నేను శారీస్ కోసమని స్పెషల్గా చేపించుకున్నాను, కానీ ఈ బ్యాంగిల్స్ ఏంటంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ శారీస్కి కూడా మ్యాచ్ అయితే కాంబినేషన్స్ కలుపుకొని వేసుకుంటాను, బాగుంటుంది కదా అలా అని. మెయిన్ ఏంటంటే మనకు శారీస్ అన్నిటికీ బ్యాంగిల్స్ కరెక్ట్ మ్యాచింగ్గా దొరకవు, ఓన్లీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మాత్రమే మనకు కరెక్ట్ మ్యాచింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా దొరుకుతుంది. ఇవన్నీ కూడా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్సే, డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. రెడ్ బ్లూ గ్రీన్ ఎల్లో అన్నీ కూడా ఉన్నాయి. సో ఇవేంటంటే చాలా బాగున్నాయి. సెట్ అంతా కూడా మనకు శారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ లాగా. ఇది టెంపుల్ జ్యువెలరీ లాకెట్, దానికి ఈ సిల్క్ థ్రెడ్ దాంతో మొత్తం అల్లించుకున్నాను. ఇది 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదా, దాంట్లో టెంపుల్ జ్యువెలరీ లాకెట్ అమ్మవారిది. దానికి ఏంటంటే బ్లాక్ అయితే అన్నిటి మీద సూట్ అవుతుందని మేము ఈ కలర్
తోటి ఇదంతా కూడా అల్లిపించుకున్నాము. చాలా బాగుంది అండ్ ఇది వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది, అన్ని సారీస్కి మ్యాచ్ అవుతుంది. మన దగ్గర ఏవైనా లాకెట్స్ ఉంటే ఈ రకంగా థ్రెడ్ తోటి కాంబినేషన్లో ఇంకా బీడ్స్ అన్నీ కూడా పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే మీరు కంప్లీట్గా బీడ్స్తో కూడా అల్లిపించుకుంటే చాలా బాగుంటుంది. కదా నా వీడియో, ఐ హోప్ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు కామెంట్స్లో నాకు చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయనేది, అండ్ మీకు ఏదైనా రిక్వెస్టింగ్ వీడియో ఉన్నా కూడా నా కామెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా మీకోసం ఆ వీడియో చేస్తాను. ఓకే నా ఫ్రెండ్స్, సీ నెక్స్ట్ వీడియో, బాయ్.